విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో రెల్లి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలాపు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర జిల్లా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో రెల్లి సంక్షేమ సంఘానికి ఎవరూ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లేదని తమల్ని పట్టించుకునే నాయకులే లేరని వాపోయారు. అలాగే రాష్ట్రంలో రెల్లి కులస్తులు సుమారు 24 లక్షల పైచిలకు ఉంటారని అయినా తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలిపారు. ద్వారాగా నేను ఇక్కడ కౌన్సిలర్గా ఉన్నాను. వారి సమస్యలు చెప్పుకొనుటకు సాలూరు వచ్చి ఉన్నారు. మున్సిపాలిటీ ద్వారాగా వారికి ఏ ఒక్క అవకాశం వచ్చినా ఇవ్వాలని కోరుచున్నాను. మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సహోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సాలూరు నియోజకవర్గానికి వర్గంలో మా రెల్లి ఆడపడుచైనటువంటి నిమ్మకాయల సువర్ణమ్మ గారు మున్సిపాలిటీ ఎలక్షన్ లో నిలబడి 417 ఓట్లు మెజారిటీ ఘనత తీసుకొచ్చిన ఆ ఆడపడుచుకి అభినందించి సాల్వా కప్పి అభినందించి ఆత్మీయంగా అభినందించే సభలో అందులో భాగంగా రెల్లి కులాల సంక్షేమ సంఘం రిజిస్ట్రేషన్ 454 ఆ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో మండల విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విస్తృత స్థాయి సమావేశాలు 4 మండలాలకు ఒక కన్వీనర్ నియమించడం జరిగింది. రెల్లి కులాల వారికి వారు ఏ పదవిలో ఉన్నా గానీ రెల్లి కులాల సంక్షేమ సంఘం వాళ్లకు మద్దతుగా మేము నిలుస్తాం. వారు కూడాను ఏ పదవులైతే చేస్తున్నారో ఆ పదవులు చేస్తున్న మహిళలకైతే ఏమి పురుషులకైతే ఏమి ఎవరైనా అవ్వచ్చు కేడర్లో ఉన్నవారు వారు కూడా జాతిని బలోపేతం చేసే పద్ధతిలో వాళ్ళకి అవగాహన కల్పించడానికి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. రాష్ట్ర రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి నీలాపు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కమిటీ అయినటువంటి జిల్లా సెక్రటరీ అయినటువంటి సొండి గౌరీశంకరరావు అంటే నా పేరు. మరి ఈరోజు ఇక్కడ సాలూరు పట్టణంలో రెల్లి వీధిలో ఈ యొక్క కార్యక్రమానికి ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మరి వెనకబడినటువంటి కులాల్లో ఉన్నటువంటి రెల్లి వాటి ఉపకులాలను గుర్తించాలని వారి సమస్యలపై మేము పోరాడాలని ప్రతి ఒక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తద్వారా మా యొక్క సమస్యలకు ప్రతిఫలం పొందాలనే కార్యక్రమాన్ని మేము ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే 2024వ సంవత్సరంలో చట్టసభల్లో రెల్లీలకు ప్రాతినిధ్యం వహించడానికి అవకాశాలు ఇవ్వాలని మరి ఎలక్టెడ్ పీపుల్గా కాకుండా సెలెక్టెడ్ పీపుల్గా రెల్లీలను గుర్తించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించాలని మా యొక్క సమస్యలను పరిష్కరించాలని మరి రాష్ట్ర ప్రభుత్వము కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది కానీ మాకు నిధులు సమకూర్చలేదని మరి మేము పళ్ళు కాయలు అమ్ముకొని లేదా పారిశుద్ధ్యం వృత్తి చేసి బ్రతుకుతున్నామని మరి మీ పాత్రికేయ మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. జై రెల్లి జై భీమ్. నమస్కారం అండి. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెల్లి కులాల సంక్షేమ సంఘంలో ఈరోజు జాతికి సంబంధించినటువంటి యాక్టివిటీస్లో మేము ఉన్నాము. నేను రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. అదేవిధంగా మా విజయనగరం జిల్లాలో ఒక జిల్లా కమిటీ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఎస్పెషల్లీ మేము ఈ కార్యక్రమం చేయడానికి గల కారణం ఏమిటి అంటే ఈరోజు మా రెల్లిబిడ్డ అయినటువంటి సాలూరు విజయనగరం జిల్లా సాలూరు మండలం నిమ్మకాయల సువర్ణమ్మగారు ఈరోజు ఈ విజయనగరం జిల్లాలో మున్సిపాలిటీ పరిధిలో అత్యధికమైనటువంటి ప్రజాదరణతో వార్డు మెంబర్గా భారీ మెజర్తో తన గెలిచిన కారణంగా తనకి మేమందరం కూడా శుభాకాంక్షలు తెలపడానికి ఆత్మీయమైనటువంటి ఆత్మీయ సమ్మేళనం ఈరోజు మేము చేసుకుంటూ అదేవిధంగా ఈ జాతి పట్ల ఉన్నటువంటి అభిమానంతో జాతికి జరుగుతున్నటువంటి కొన్ని అన్యాయాల కోసం బాధపడుతూ ఈరోజు మేము రాష్ట్ర రెల్లి కులాల సంక్షేమ సంఘం తరఫున మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏమిటంటే
భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నేటికి 75 సంవత్సరాల నుండి 75 సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు ఈ ఆంధ్రప్రదేశ్ కి నేటికి 53 మంది దగ్గర సీఎంలు అయినా కూడా ఈ రోజు వరకు ఈ రెండు ఉపకులాలకు సంబంధించినటువంటి సమస్యల కోసం ఇంతవరకు ఏ ఒక్క గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు. ఈ రోజు ఎస్సీ వర్గంలో ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మేమందరం కూడా వాళ్ళతో పాటు 40 లక్షల నుంచి 30 లక్షల వాళ్ళు ఈ రోజు మాదిక వర్గంలో నుంచి దగ్గర 30 నుంచి 35 లక్షల మంది ఉంటే మాలిక వర్గం నుంచి 40 నుంచి 45 లక్షల మంది ఉంటే ఈ రోజు రెల్లి సామాజిక వర్గం నుంచి మేము కూడా దగ్గర 25 నుంచి 35 లక్షల మంది కూడా ఉన్నా కూడా మాకు కేవలంగా మా యొక్క ఓటు బ్యాంక్ ని వాళ్ళ తాలూకా పదవుల కోసం ఉపయోగించుకొని వాళ్ళ లబ్ధుల కోసం పొందుతున్నారే తప్పించగాని కేవలంగా మా జాతికి ఏ రకమైనటువంటి సహాయం చేయడానికి ఏ ఒక్కరు కూడాను ఏ నాయకులు కూడా ఏ పార్టీ కూడా ఇంతవరకు మమ్మల్ని అందరు కూడా ఒక కరివేపాకు విధంగానే చూస్తున్నారు. తప్పుడు కూరలో కరివేపాకు పాత్ర ఎటువంటిదో తెలుసు మనందరికీ. అది కేవలం రుచినిస్తుంది, రుచిని అయిన తర్వాత బయట తీసి పారేస్తాము. అదే విధంగా జరిగిపోయింది కరివేపాకు పరిస్థితి మా బ్రతుకులు అయిపోయింది. ఇక మీదట మేమందరం కూడా రాష్ట్ర స్థాయిలో ఈరోజు జిల్లా స్థాయిలో మండల స్థాయిలో మేమందరం కమిటీలు ఏర్పడి ఈరోజు గవర్నమెంట్ కి ఈరోజు మేమంటే ఏంటో ఈ 25 నుంచి 35 లక్షల మంది ఓటు బ్యాంక్ ని భవిష్యత్తులో జరిగినటువంటి రాజకీయంకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ అయితేనేమి అధికారులకు అయితేనేమి మా తాలూకు ఓటు బ్యాంకు మేము తెలియపరిచి ఈ రోజు వరకు చట్టసభల్లో ఏ ఒక్క అవకాశం కూడా ఈరోజు మా జాతి వారికి ఏ ఒక్క గవర్నమెంట్